పట్టించుకోరు, అసభ్యకరంగా మాట్లాడితే పట్టించుకోరు. కానీ ఎవరు కూడా వాళ్ళ వైపు వేలెత్తి చూపకూడదు. వాళ్ళు ఎవరినైనా ప్రభుత్వ తరఫున ఎవరైనా ఇప్పుడు కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు చచ్చిపోతే కూడా మేమే సపోర్ట్ చేయాలి సార్. కిరణ్ కుమారే వచ్చి అడ్డం పడ్డాడు, తర్వాత సుధాకరు ఆయనే బట్టలు జింపుకున్నాడు, డాక్టర్ అనితరాని వారికి వారే అరిశారు, జడ్జి రామకృష్ణ ఆయనకు ఆయనే తిట్టించుకున్నాడు. ఇలా ప్రసారం చేయాలంటే మేము ఎక్కడ చేస్తాం సార్? మీరు ఢిల్లీలో కూర్చుంటారు, బీజేపీ ప్రభుత్వం తరఫున బాగా గొప్పగా చెప్తారు, ఎప్పుడు చూసినా నార్త్ బ్లాక్ అంటారు, అసలు ఏపీ గురించి ఎవరైనా మాట్లాడతారా ఢిల్లీలో? సంసారారు మీరు అడిగిన ప్రశ్నలు చాలా బ్రహ్మాండంగా అడిగారు. రఘు రామకృష్ణరాజు వైఎస్ఆర్ సిపి గుర్తు మీద ఎన్నికైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు అంటే విపి సింగ్ రాజీవ్ గాంధీని అడిగినట్టే. విపి సింగ్ రాజీవ్ గాంధీ అడిగినప్పుడు విపి సింగ్ గారిని మొత్తం 416 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చాలా అతి ఘోరంగా అవమానించేవారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఎటువంటి రిగ్రెట్ చేయవలసి వచ్చిందో అది భారతదేశం ఐ విట్నెస్ చేసింది. కమల్ పాండే హోమ్ సెక్రటరీగా ఉండేవాడు, అర్ధరాత్రి 2:00 or 3:00 కరుణానిధిని అరెస్ట్ చేసిన జయలలిత. కమల్ పాండేకి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, బ్రాజేష్ మిశ్రా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు, ఆయన చెప్పింది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో కమల్ పాండే జయలలితకి చెప్పవలసి వచ్చింది. అదే కాన్స్టిట్యూషన్ రఘురామ కృష్ణరాజు విషయంలో కూడా వర్తిస్తుంది. అదేదో ఆయన అంటే నేను అన్ని చెప్పేది ఏంటంటే నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ మేము వీక్, మేము ఒప్పుకున్నాం. రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేయడం ద్వారా ఆయన చెప్పిన విషయాలన్నింటినీ ఒప్పేసుకున్నట్టు అయిపోయింది. మీకు అర్థం అవ్వాలా? ఇది రాజకీయంలో రాజకీయ చతురతో ధృతరాష్ట్రుడి ముందు అన్ని జరుగుతుంటే ఆ ద్రౌపది వస్త్రాభరణ కానిచ్చేయండి అన్నాడు, ఎక్కడా లేచి నుంచి మాట్లాడలా. కానీ కృష్ణుడు భీముని పట్టుకుని వచ్చినప్పుడు కౌగులించుకుని చంపేద్దామని చూశాడు. అటువంటి రాజకీయ చరిత్ర ఉన్న ఈ దేశం ఇటువంటి మట్టిది, ఇది ఏదో ఊహించుకుంటే అవదు. ఆయన సనాతన స్వదేశీ సేన అని చెప్పి ఒక హిందూ ధర్మ సంస్థ దానికి ఒక అధ్యక్షుడు ఆయన. మేమంత చేతులు కట్టుకుని గాజు లేసుకుని కూర్చోలేదు, ఇలాగంత దమ్ము లేదు, ధైర్యం లేదు, చేసేది మంచితే చేస్తున్నారు, ప్రజల్లో వీళ్ళు చులకన అవుతున్నారు, ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈరోజు నేను మొత్తం ఇవాళ ప్రయత్నం పూర్తి ప్రయత్నం చేసింది ఏంటంటే అంబులెన్స్ విషయంలో అన్కాన్స్టిట్యూషనల్ గా తెలంగాణ విషయంలో జరుగుతున్న దాన్ని మేము ప్రయత్నం చేశాం, పూర్తి ప్రయత్నం చేశాను. ఆయన ఆ తమిళ సెల్వి మేడంకి ఫోన్ చేశాను, పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్కి, ఆ ఏడీసీకి లెటర్ పంపించాను, ప్రైమ్ మినిస్టర్ లెటర్ ఆవిడకి కూడా పంపించాను, హోమ్ సెక్రటరీని రిపోర్ట్ మాడకమని మేము డిమాండ్ చేశాం, చాలా క్లారిటీగా ఇచ్చాం. నేను చెప్పేది ఏంటంటే రఘురామ కృష్ణరాజు అడుగున ప్రశ్నలకి అతను పిఐ లేచాడు అమూల్ దాని మీద. ఆ గంగవరం పోర్ట్లో 1400 ఎకరాలు 600 కోట్లకి ఇచ్చేద్దామని అటువంటి వాటి మీద అతను ఎన్నో అడుగుతున్నాడు. అది ప్రజాప్రక్షాన్ని అడుగుతున్నాడు, ప్రజాప్రక్షాన్ని వేసిన వాడిని మేము లోపల వేసేస్తాం అంటే నెల్సన్ మండేలాని కూడా వేసేసారు, మహాత్మా గాంధీని కూడా వేసేసారు. ఏం జరిగింది? చివరికి ఏం మిగిలింది? జయలలితకి ఏం మిగిలింది? కరుణానిధిని అరెస్ట్ చేసినప్పుడు మొత్తం దేశం అంతా అట్టడుగుపోయింది. జయలలిత అరెస్ట్ అయినప్పుడు ఏమైంది? ఎవరిని పట్టించుకున్నారా? మోడీ గారు ఏమన్నారు చెప్పడం అవసరం అని అడిగారు న్యూయార్క్ సభలో, ఎవరెక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తే నాకు తెలియడం అవసరం అని అడిగారు. నాకు తెలియదా ఈ రాజకీయం, ఈ వ్యవస్థ తెలీదా, ఈ విధానం తెలీదా? చేతి నిండా బొగ్గు రాసుకుని నీకు బొట్టెడతానంటే ఎలా ఉంటుంది? చెయ్యంతా బొగ్గే, చెయ్యంతా బొగ్గే, నువ్వు ఎవరికి బొట్లు పెట్టలేవు, ఎందుకంటే నువ్వు ఏం పెట్టినా మొత్తం అంటుకుపోతుంది. అంటే ఏదో ఒక మనిషిని మీరు ఇలా చేసేసామన్నమాట. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టమైన వార్నింగ్ ఏంటంటే మీరు హిందూ ధర్మంగా అతను సనాతన ధర్మానికి సంబంధించి ఆయన స్వదేశీయాన హిందువుల పక్షాన మాట్లాడాడు, అది తిరుపతి అయినా సరే అది ఏదైనా సరే పూర్తిగా మేము సమర్థిస్తాం, అతన్ని పూర్తిగా సమర్థిస్తాం, ప్రజలు సమర్థిస్తారు. మీరు సమర్థించే మీరంతమంది 3 ఏళ్ళ సిఐడి అధికారులనే ఎవరైనా 3 ఏళ్ళే కదా, 4 ఏళ్ళ తర్వాత ఏమైంది? కర్ణాని విషయంలో చేసిన పోలీసులు అందరికి ఏం జరిగింది? ఏం జరిగింది? రామచిత్తులని కూడా అరెస్ట్ చేద్దామని ట్రై చేశారా రాజీవ్ గాంధీ గవర్నమెంట్? రోజు 30 క్వశ్చన్లు లేచేయడని రామచిత్తులని గారు రోజు 30 క్వశ్చన్లు లేచేవాడు రాజీవ్ గాంధీ గారు. అందరూ కూర్చుని మొత్తం అందరూ కూర్చుని ఏదో లాగేద్దామని చూశారు. మరి అవైందా? అవలేదే. ఇవన్నీ ఏంటనుకున్నారు? పరాకాష్ఠ, సమయం పరాకాష్ఠ. ఆ సమయం వీళ్ళు పరాకాష్ఠకు వచ్చినప్పుడు సమయాన్ని
సమయాన్ని చూసి చంద్రుడి మీద చూసి ఉమ్మేసినట్టు ట్రై చేస్తారు. చంద్రుడి మీద ఉమ్మేయడం కష్టం, అది ఎంతసేపు ఉంటుంది ఉండదు, ఎందుకంటే మనమోహం మీద పడుతుంది, అది కరెక్ట్. అలాంటి ప్రయత్నాలు మీరు చాలా చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, దాని ద్వారా మీరు వీక్. నేను ఎందుకు ఇస్తా, ఈరోజు నిన్న స్టాలిన్ చూస్తే నాకు ఆనందం వేసింది. అతను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ని, ఫార్మర్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఇద్దరిని కలిసి మాట్లాడాడు. అది రాజకీయ వ్యవస్థ అంటే, అది రాజకీయం అంటే, పార్టీలు అభ్యున్నత అనేది ఏంటంటే పార్టీలకైనా మీ ఓన్ ఎంపీ కదా, మీ ఓన్ ఎంపీ ఆయన, ఆయన మీ ఓన్ ఎంపీ ఆయన, దానికే ఇది కాదు. శాస్త్రి గారు మరొకసారి నేను చెప్తాను, అమ్మ క్యాంటీన్ని కూలగొట్టేస్తే డిఎంకే కార్యకర్తలు స్టాలిన్ గారు ఆనందం పొందుతారనుకుంటే వారందరినీ అరెస్ట్ చేయించి లోపటేయడమే కాకుండా గౌరవనీయ జయలలిత గారు కేసుల్లో ఉండొచ్చు కాక, వాట్ ఎవర్ హ్యాపెండ్ అంటే మాజీ ముఖ్యమంత్రి అమ్మ క్యాంటీన్ పేరు మళ్ళీ కంటిన్యూ చేస్తూ జయలలిత గారి ఫోటోలు కూడా యథాస్థానంలో ఉంచారు. మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు కలుసుకున్నారు, అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ దాస్ గారి ప్రమాణ స్వీకారానికి అఖిలేష్ యాదవ్ వెళ్ళారు, మాట్లాడారు, కొన్ని స్కీముల గురించి మాట్లాడారు. అలాగే అఖిలేష్ యాదవ్ ఫోటోలున్న స్కూల్ బుక్ స్కూల్ అప్పటికే బ్యాగ్స్ తయారైనాయి సార్, ఆ బ్యాగ్స్ అన్నీ కూడా మరి పిల్లలకి ఇద్దామా వద్దా అంటే ఇది ప్రభుత్వ సొమ్ముతో తయారైన బ్యాగ్స్, ఎవరి ఫోటో ఉంటే ఏముంది, పిల్లలు ఇంపార్టెంట్ అని పంచారు సార్. సరే, మనం ఎంత చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఇటువంటి మంచి వచనాలు వాళ్ళకి చెవ్వెక్కని నిన్ననే రఘురామకృష్ణరాజు గారు మన ఛానల్లోనే చెప్పారు సార్. బహుశా నాకు చాలా బాధగా ఉంది, నిన్నే నిజాలు మాట్లాడారు. వారు మాట్లాడిన దాంట్లో వారు నియోజకవర్గానికి వెళ్ళనివ్వరు, అరెస్ట్ చేస్తామంటారు, వారిని ఎక్కడ ఉంచాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. అలాగే కొంతమందిని ప్రయోగించారు. నిజంగా పూర్వకాలంలో ఎప్పుడో చిక్కడో దొరకడో అటువంటి గండికోట రహస్యం సినిమాలలో ఉండేస్తారు. కొంతమందిని ప్రయోగించటం, బలహీనతలను ఆసరా చేసుకొని బదనాం చేయటం, ఇంత ఇటువంటి అవసరమా ఈ ప్రభుత్వ పెద్దలకి?